అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహ వసతి మెరుగైన విద్య వైద్యం సంక్షేమ ప్రభుత్వ ప్రాధాన్యతలను కాకినాడ ఎంపీ ఎమ్మెల్యే వంగగీత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు 4 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు వీరు గురువారం శ్రీకారం చుట్టారు మేయర్ శంకర సుప్రసన్న సాగర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలను నిర్వహించారు కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్ కమిషనర్ కే రమేష్ ఇతర అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇందులో భాగంగా స్థానిక ఐదో విజన్ 82 లక్షల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్లో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు 70వ డివిజన్ ఓరియంటల్ పాఠశాలలో 91 లక్షల రూపాయలతో నాడు నేడు పథకంలో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 36వ డివిజన్ సాలిపేట బాలికోన్నత పాఠశాలలో 1.30 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు 34వ డివిజన్లో 37 లక్షల రూపాయల కార్పొరేషన్ సాధారణ నిధులతో ప్రతిపాదించిన సీసీ రోడ్లు డ్రైన్లు 29వ డివిజన్ కొండమ్మ సందు వద్ద 49 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన రోడ్లు డ్రైన్లు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ ఓరియంటల్ పాఠశాలలో జరిగిన సభలో మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలోనే ఏకైక సాంస్కృతిక పాఠశాలగా కొనసాగుతున్న ఓరియంటల్ స్కూల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో 35 మంది విద్యార్థుల నుంచి 145 మందికి చేరుకోగలుగుతున్నారన్నారు చాలా సంతోషం నాకు చాలా అనుభవం ఉంది ఓరియంటల్ ఉన్నత పాఠశాలతో జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల పాఠశాల అడ్మినిస్ట్రేషన్ అంతా జిల్లా పరిషత్ దగ్గర ఇది పట్టణంలో ఈ కార్పొరేషన్లో మధ్యలో ఉంది ఎందుకు నాకు ఎక్కువ అనుభవం అంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఇప్పుడు మాస్టర్ సెపరేట్గా పిల్లలు తక్కువ ఉండేవారు కానీ టీచర్లకి ట్రాన్స్ఫర్స్ వచ్చేటప్పటికి అందరూ ఓరియంటల్ స్కూల్లో వేయమనే అనేవారు లీడర్స్ని తీసుకొచ్చేసేవారు నాయకుల్ని ఎక్కడెక్కడి నుంచో రికమెండేషన్లు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి ఇక్కడే వేయమనేవారు అక్కడ ఎక్కువ మంది పిల్లలు లేరు కదా ఎందుకు అంటే వినేవారు కాదు ఎందుకు అంటే టౌన్లో ఉంది కాబట్టి సంతోషం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తల్లిదండ్రులకి అదృష్టం ఇటువంటి స్కూల్స్ని డెవలప్ చేసి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఇటువంటి బ్రహ్మాండ ప్రభుత్వ పాఠశాలలో తయారు చేయడం అందులో పిల్లలు చదవడం పిల్లల అదృష్టం గతంలో మనం చూసేవాళ్ళు మున్సిపల్ స్కూల్స్ అంటే మున్సిపల్ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నవాడు మాత్రమే జాయిన్ అయ్యేవాడు ఈరోజు నిజంగా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే 2017 ఎలక్షన్స్ ఇక్కడే జరిగినాయి నాకు ఇక్కడి నుంచే నాకు అసలు పొలిటికల్ లైఫ్ అన్నది స్టార్ట్ అయింది ఈ స్కూల్ తోటి నాకు చాలా చక్కటి అని ప్రతిసారి కూడా విఫలమయ్యాం కానీ 2019లో ఆయన సహాయ సహకారాలతోటి ఈ స్కూల్కి ఇప్పుడు 91 లక్షల రూపాయలు మనం తెచ్చుకోగలిగాము నిజంగా నేను మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఎంపీ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈరోజు నెమ్మదిగా ఇప్పుడు దగ్గర దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రోజుకి 140 మంది విద్యార్థులు ఈ పాఠశాలకు అయితే ఎంతో చరిత్రగా ఉంది సో ఎమ్మెల్యే గారు రిపేర్ స్మార్ట్ సిటీ ద్వారా చేయడానికి ఇది జెడ్పీ స్కూల్ అయిపోవడం వల్ల అవ్వలేదు మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలగా జెడ్పీ చైర్మన్ గారితో మాట్లాడి నాడు నేడు స్కీమ్లు పెట్టి ఈరోజు 91 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ నూతన భవనం నిర్మించి మళ్ళీ పిల్లలందరికీ ఎంతోమంది మేధావులు తయారు చేయడానికి కృషి చేసినందుకు నా తరఫున మా మేయర్ గారి తరఫున ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి పాదాభివందనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం